హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మానికర్ మోహిత్. మీరు చూస్తున్నారు మానికర్ వ్లాగ్స్. గైస్, నేను రీసెంట్గా టిఎస్ పాలిసెట్లో హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్, అంటే ఎవరైతే పాలిటెక్నిక్ తీసుకుంటున్నారో ఆ కాలేజ్ గురించి లిస్ట్ అవుట్ చేసి చెప్తాను. సో నేను చేశాను గైస్, ఇక్కడ టోటల్గా 25 కాలేజెస్ ఉన్నాయి. అండ్ అందులో ఒక 3 కాలేజెస్ అయితే నేను తీసేశాను. సో ఆ కాలేజెస్ ఏంటో మీరు ఓన్గా తెలుసుకోవాలి, ఓకే? నేను చెప్పకూడదు. సో గైస్, ఇక్కడ మీకు ఏదైతే మనం ఐడెంటిఫై చేసామో అందులో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఎంహెచ్విఆర్, మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది నెంబర్ 1 ఆప్షన్ ఇచ్చాను. నెంబర్ 2 వచ్చేసి మీకు టీకేఈఎం, తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ థర్డ్ వచ్చేసి టీకేఆర్సి, టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ ఫోర్త్ వచ్చేసి సెయింట్ మేరీ ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్ఎంసిడి. అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఎస్ఎంఈడి, సెయింట్ మేరీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఇది వచ్చేసి దేశ్ముఖి, అంటే ఆల్మోస్ట్ రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఉంటుంది. అండ్ సిక్స్త్ ఆప్షన్ వచ్చేసి మీకు ఇచ్చాను శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్, ఇబ్రహీంపట్నం. అండ్ సెవెంత్ ఆప్షన్ వచ్చేసి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఇది మెడ్చల్ డిస్టిక్ కింద వస్తుంది, గట్కేసర్. రైట్. అండ్ నెంబర్ 8 వచ్చేసి అన్నమాచార్య ఏఐటిహెచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, హయత్ నగర్. అండ్ 9th వచ్చేసి కాశిరెడ్డి నారాయణ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, హయత్ నగర్. అండ్ 10 వచ్చేసి మీకు టీఆర్ఆర్ పాలిటెక్నిక్, మీర్పేట్, ఓకే? ఇది టీఆర్ఆర్ఎం అని ఉంది కోడు. అండ్ 11th వచ్చేసి రత్నపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్, ఆర్ఐటిఎం. ఇది ఆల్మోస్ట్ నియర్ బై పటాన్ చెరువు దగ్గర ఉంటుంది. ఇది 11th ఆప్షన్ ఇచ్చాను. 12th వచ్చేసి సాంస్కృతిక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, గట్కేసర్లో ఉంటుంది. ఇది 12th ఆప్షన్ ఇచ్చాను మీకు, ఎస్ఎంఎస్కే. అండ్ 13th ఆప్షన్ వచ్చేసి మీకు బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ ఎడ్యుకేషనల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, హయత్ నగర్. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ మీకు రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఉంటుంది. వాళ్ళది ఇంకొక కాలేజ్ ఉంది, బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో 2, 13 and 14. అండ్ 15th వచ్చేసి మీకు అవంతి సైంటిఫిక్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అకాడమీ, హయత్ నగర్. ఇది కూడా అక్కడే ఉంటుంది, నియర్ బై. సో 16th వచ్చినట్లయితే మీకు శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్, ఇబ్రహీంపట్నం. సో ఇక్కడ అండ్ 17th ఆప్షన్ వచ్చేసి ఇది ఉమెన్స్ కాలేజ్, ఓన్లీ అమ్మాయిలే ఇది అప్లై చేయండి. ఇది మెగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. సో ఇది 17th, అంటే ఇది బాయ్స్కి అవసరం లేదు. 18th వచ్చేసి అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఇబ్రహీం, అంటే బాటసింగారం పెట్టాను. ఇది ఆర్ఆర్ డిస్ట్రిక్స్ కింద వస్తుంది, 18th ఆప్షన్ ఏఆర్జేఎన్. అండ్ 19th ఆప్షన్ వచ్చేసి మీరు చూడొచ్చు ఇక్కడ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూరు పెట్టాను. సో ఇది 19th, పిఏఎల్వి అని ఉంది. అండ్ ఇది ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. అండ్ 20th ఆప్షన్ వచ్చేసి మీరు చూడొచ్చు నవాబ్ షా అల్ ఖాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది యాక్చువల్గా ప్రయారిటీ వచ్చేసి ఇది ముస్లిం మైనారిటీ కాలేజ్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, బట్ ఎవరైనా అప్లై చేయొచ్చు, సీట్స్ ఉంటే ఖచ్చితంగా ఇస్తారు. 21 వచ్చేసి హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అండ్ ఇది బోగార్, అంటే కీసర్ గట్కేసర్ దగ్గర ఉంటుంది. వాళ్ళది ఇంకొక కాలేజ్ ఉంది, హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఇది వచ్చేసి 22 ఆప్షన్ ఇచ్చాను. రైట్. సో 23, 24, and 25 కాలేజ్ మాత్రం నేను పెట్టలేదు, అవేంటో మీరు తెలుసుకోగలుగుతారు. సో ఈ కాలేజ్ పెట్టడం వల్ల మీరు ఇట్లా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, హైదరాబాదు, మెడ్చలు, అండ్ మీకు ఆర్ఆర్, అండ్ తర్వాత మీకు యాదాద్రి భువనగిరి డిస్టిక్. సో ఇవి ఓన్లీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎవరైతే పాలిటెక్నిక్ ఆప్షన్ తీసుకుంటారో, అంటే పెడతారో ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలని, 15,500 రూపీస్ ఫీజు ఉంటుంది. సో వాళ్ళ కోసం ఇది హెల్ప్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను చేశాను. ఈ వీడియో అంతా చూసినట్లయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో దాంట్లో ఉన్న ఆప్షన్ ప్రకారం మీరు పెట్టండి. ఓకే గైస్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మానికర్ బాక్స్. అండ్ మళ్ళీ మంచి ఒక వీడియోతో మళ్ళీ వద్దాం. అప్పటి వరకు బాయ్ గైస్.